బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ ఏకారి సో చాలా మంది హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అంటున్నారు హోమ్ టూర్ కి కొంచెం టైం పడుతుందని చెప్పాం కాకపోతే ఈ లోపు బెడ్రూమ్ టూర్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ రోజు బెడ్రూమ్ టూర్ చేయబోతున్నాం సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో చూసారుగా దిస్ ఇస్ అవర్ బెడ్రూమ్ అండ్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం గురించి అండ్ ప్రతి డిజైన్ గురించి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీంట్లో కొన్ని కొన్ని మెమరీస్ కూడా ఉన్నాయి సో మనం కబోర్డ్స్ తో స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ కబోర్డ్స్ తో స్టార్ట్ చేద్దాం ఇందులో నా డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ ఇందులో ఏక్నా డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని షూటింగ్ సంబంధించినవే ఉన్నాయి దీంట్లో సో సారీస్ గురించి చెప్పే ముందు దీంట్లో ఏం సీక్రెట్ లేదు ఇది ఎవ్రీ మంత్ ఇట్స్ కామన్ థింగ్ ఓకే సో నేను దీని గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఎవ్రీ మంత్ ఇట్స్ రొటీన్ ఫర్ ది ఉమెన్ మీ అందరికీ తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను దిస్ ఇస్ నోవా ఉమెన్ శానిటరీ ప్యాడ్స్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండ్ ర్యాష్ ఫ్రీ మన ఉమెన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని కస్టమైజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట ఇది లైక్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అందరికీ లైక్ నార్మల్ ఫ్లో ఉండదు కొంతమందికి ఏమో హెవీ ఫ్లో ఉంటుంది కొంతమందికి మీడియం ఫ్లో ఉంటుంది మీకు దీని గురించి చెప్తాను సో దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి లైక్ డార్క్ ఆరెంజ్ లైట్ గ్రీన్ లైట్ ఆరెంజ్ ఇక్కడ మీరు చూస్తే డార్క్ ఆరెంజ్ ఇస్ ఫర్ హెవీ ఫ్లో లైట్ గ్రీన్ ఇస్ ఫర్ మీడియం ఫ్లో అండ్ లైట్ ఆరెంజ్ ఇస్ ఫర్ లో ఫ్లో అన్నమాట దీన్ని ఆల్రెడీ వీళ్ళు ఇలా కస్టమైజ్ చేసి పెట్టారు అండ్ మనకు నచ్చినట్టు కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మీకు ఆటో రిపీట్ ప్లాన్ కూడా ఉంటుంది లైక్ వన్స్ ఇన్ ఏ మంత్ బై మంత్లీ వన్స్ ఇన్ 3 మంత్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వన్స్ ఇన్ 3 మంత్స్ 3 ప్యాక్స్ కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు అప్ టు 33% ఆఫ్ వస్తుంది అంటే ఇట్ కాస్ట్ 399 రూపీస్ అండ్ ఇందులోనే మీకు లైక్ డిస్పోజల్ కవర్స్ అండ్ డెలివరీ చార్జెస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి అండ్ నా ప్రోమో కోడ్ ఏకారి10 కనుక యూజ్ చేస్తే మీకు అడిషనల్గా 10% ఆఫ్ వస్తుంది అంటే 359 రూపీస్కి దీంట్లో మీకు 36 ప్యాడ్స్ ఉంటాయి అంటే ఈచ్ ప్యాడ్ మీకు 10 రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను ప్లీజ్ గో అండ్ ఆర్డర్ ఓకే సో నెక్స్ట్ మనం సారీస్ దగ్గరకు వచ్చేద్దాం సో అన్ని సీరియల్కి సంబంధించిన సారీస్ ఇది నా చెల్లెలి కాపురం అనమాట చెల్లెలి కాపురంకి సంబంధించిన సారీస్ ఇవి అండ్ ఇదేమో అభిషేకం నా 2 సీరియల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి సో 2 సారీస్ ఇక్కడ ఉన్నాయి ఇంకా సారీస్ ఉన్నాయి అవన్నీ సూట్ కేస్లో ఉన్నాయి అనమాట సో ఇదనమాట నా షూట్ సారీస్ గురించి ఇప్పుడు ఏక్నా డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఎందుకంటే సగం బట్టలన్నీ సూట్ కేస్ లో ఉన్నాయి సగం వాషింగ్ మిషన్ లోనే సగం ఆరు పెట్టేసి ఉన్నాయి యాక్చువల్ గా అయితే ఇక్కడ కేరో ఫన్సియా డ్రెస్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడేమో సీతా సమేత రామ డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ కిందకు వస్తే మళ్ళీ తన డ్రెస్సెస్ ఇవేమో మై ఫేవరెట్ నేను శైలజ డ్రెస్సెస్ అండ్ పక్కనేమో చున్నీ యాక్చువల్గా నాకు చున్నీస్ అంటే చాలా ఇష్టం ఐ లవ్ చున్నీస్ నేను ఇంటర్ ఆ టైంలో బీటెక్లో అది ఉన్నప్పుడు కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ వేసుకునేదాన్ని చున్నీస్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం అన్నమాట సో పక్కన చూస్తే లెగ్గిన్స్ చూసారా లైక్ అంటే ఇవి ఇక్కడ కాదు నేను మా డాడీ తెచ్చేవారు అక్కడ నుంచి హాంకాంగ్ నుంచి సో అది నేను చూస్తున్నా ఇక్కడ ఇంకా దొరుకుతాయేమో అని చెప్పి ఐ షో యూ వన్ చున్నీ ఇలా నాకు డిఫరెంట్ డిఫరెంట్ చున్నీ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం ఓకే
అండ్ దిస్ ఇస్ అవర్ బెడ్. చూసారు కదా ఇక్కడ మా నేమ్ తో బోర్డు ఉంది, ఏక్నాధారిక అని. ఇది నేను ఎప్పుడైనా చెప్పు, ఇది ఎప్పుడో ఇచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, మొత్తం అసలు ఆ బెడ్ని కూడా వదలలేదు, టాయ్స్ పెట్టేసి మొత్తం ఇక్కడ డాల్ఫిన్ది, ఇది ఇక్కడ అటు సైడ్ ఒక బొమ్మ పాండా. సో దీస్ ఆర్ బెడ్ అండ్ నెక్స్ట్ ఫోటో. వ్యాలంటైన్స్ డే రోజు మేము లంచ్కి వెళ్దాం అని చెప్పి రెడీ అయిపోయి ఉన్నాం, నేను రెడీ అయిపోయాను, తను రెడీ అవుతుంది. సరే పక్కనే లేట్ అయిపోతుంది, అక్కడ టేబుల్ బుక్ చేసాం, లేట్ అయిపోతుంది, త్వరగా త్వరగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ అని రెడీ అవుతూనే ఉంది. నాకు ఇంకా బీపీ వచ్చేసి కోపం వచ్చేస్తుంది. సరే అని వెయిట్ చేశాను చేశాను, ఈలోపు బయట నుంచి బెల్ రింగ్ అయింది. సరే అని వెళ్ళి చూస్తే ఇంత చాట్స్ ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇద్దరు వచ్చారు, సార్ మేడం ఇది ఆర్డర్ చేశారు స్టిక్ చేయాలి గోడకని. యాక్చువల్గా ఏంటంటే అంతసేపు రెడీ అవ్వడానికి రీజన్ అదే, నాకు డైరెక్ట్గా చెప్పకుండా రెడీ అవుతూ లేట్ చేసింది కావాలని. సో ఆ రోజు తను నాకు సర్ప్రైజ్గా ఇచ్చింది ఇది, వచ్చి వాల్ మొత్తం స్టిక్ చేశారు మా ఇద్దరి ఫోటో ఇది. అండ్ పైన అది కనపడుతుంది కదా ఫ్లవర్, రోజ్ ఫ్లవర్, అదేంటి అంటే తను యాక్చువల్గా తెలుసు మీ అందరికీ క్రాఫ్ట్స్ బాగా చేస్తుందని, తను ఏంటంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చూసి ఏదో పేపర్స్ కొనుక్కొచ్చేసరికి కట్ చేసి సో అలా తయారు చేసి ఆ ఫ్లవర్ ఇలాంటివన్నీ ఇంకా అతికిస్తుంటుంది అక్కడక్కడ. నేను అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే లేదు లేదు ఇవన్నీ బాగుంటాయని చెప్పి మొత్తం ఇదిగోండి ఇక్కడ ఇలాంటి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ రూమే కాదు మొత్తం అక్కడ హాల్లో కానీ వేరే రూమ్లో కూడా మొత్తం ఇలాగే ఉంటాయి ఎక్కడ అన్నీ అతికిచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చి మా రూమ్లో ఇది ఒక వాల్ మీద ఇలా కృష్ణుడివి పెట్టుకుందాం అంటే లుక్ కోసం బాగుంటాయి అని చెప్పేసి ఇదొకటి. అండ్ నెక్స్ట్ అవి ఇక్కడ చూసారు కదా ఈ స్టిక్కర్, అంటే ఏదో ఎప్పుడు డెకరేట్ చేస్తూనే ఉంటుంది, అసలు ఖాళీగానే ఉండదు. ఎప్పుడు ఏం చేద్దాం ఏది ఇంకొంచెం నీట్గా కనపడడానికి ఏం చేద్దాం, చూసారు కదా ఇవన్నీ. యాక్చువల్గా ఏంటంటే అది పర్చేస్ చేసుకుంటే ఉన్న అంటే స్వయంగా చేసుకుంటే, అంటే పర్చేస్ చేయకుండా అలా ఓన్గా ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ ఈ క్రియేటివిటీ అంతా నాకు చూపిస్తుండొచ్చేసి. అండ్ నెక్స్ట్ అక్కడ కూడా ఒకటి ట్రీ లాగా, అంటే లవ్ సింబల్స్తో ట్రీస్ వచ్చేసి, ఇది తను ఆర్డర్ పెట్టడం ఈజీగా కానీ నాకు అతికిచ్చేటప్పుడు మాత్రం మామూలుగా చుక్కలు కనపడదు. ఈ విషయం అయితే చెప్పాల్సిందే, ఇది ఆర్డర్ నేనే పెట్టాను, కాకపోతే ఇది మొత్తం ఇది కానీ అండ్ దిస్ వన్ ఇది కానీ మొత్తం కష్టపడి స్టిక్ చేశాడు. మొత్తం ఆ నెంబర్స్ చూసుకొని అది మళ్ళీ మిస్టేక్ రాకుండా ప్రతి ఒక్కటి అంతా చేసుకున్నాడు, నెంబర్ వైస్ గా ఇచ్చారన్నమాట. ఇది చిన్న చిన్న పిల్లలు ఏమంటారు నాకు అది ఇది ఇది కావాలి ఇది కావాలని వెళ్ళిన దారిలో ప్రతి చోట ఆపుతుంటారు. ఇక్కడ పిల్లలు ఇంకా పిల్లలు లేకుండానే అప్పుడే మొదలు పెట్టేసింది, నాకు అది కావాలి ఇది కావాలి, ఎప్పుడు రోడ్డు మీద ఏది కనపడినా చాలు నాకు అది ఇది ఇదిగో ఇవన్నీ అలా తీసుకున్నవే. ఇలా అక్కడ చిన్న చిన్న లైట్లు చూడండి అవి ఇదిగోండి ఇవి బొమ్మలు అంటే చాలా ఇష్టం, నేను చచ్చిపోతాను బొమ్మలు అంటే. అండ్ ఇంకొక ఇవన్నీ కొనడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే నాకు లైక్ ఎప్పుడు కూడా ఎవరైనా కొంచెం పెద్దోళ్ళు ఏజ్లో పెద్దోళ్ళు కానీ ఇలాగ ఇలా అమ్ముకుంటూ కనిపిస్తే నాకు ఎందుకు ఎక్కడ బాధ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా ఆ రోజు కూడా ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు నైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 11:30 కదా, 11:30 అవుతుంది. సో ఒక పెద్ద ఆయన అనమాట, నాకు తెలిసి ఒక 55-60 ఇయర్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ హీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్, స్కూటీ మీద ఇవన్నీ పెట్టుకుని అమ్ముకుంటున్నారనమాట. మేము ఎందుకు అలా వెళ్తూ మేబీ పాపం ఈ టైంలో అమ్ముకుంటున్నారు కనీసం ఏంటి అంటే అసలు లైట్ లేదు ఏమీ లేదనమాట. సరే ఒకసారి రౌండ్ చేసుకుని ఏమో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. నిజంగా దానికి ముందు కూడా మేము ఏదో మనం ఎక్కడికో డిన్నర్కి ఎక్కడికో వెళ్ళాం యాక్చువల్గా కదా, డిన్నర్కి వెళ్ళాం. ఆ హ్యాపీనెస్ కండా ఆయన మా ఇద్దరిని ఆశ అంటే లైక్ బ్లెస్ చేసి మీ ఇద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా ఫేస్లో కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నిజంగా చెప్పాలి నేను ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిపోతాను అంత హ్యాపీ అనమాట. సో అవే అనమాట, ఇదొకటి అండ్ ఈ బొమ్మ అండ్ ఇదొకటి అండ్ ఇది ఈ సైకిల్ ఒకటి. ఈ సైకిల్ నేను ఇందులో హెయిర్ క్లిప్స్ ఇవన్నీ వేసుకున్నాను అండ్ ఈ గ్రీన్ వన్. సో ఇది ఇలాంటి అన్నమాట చిన్న చిన్న. నీది గ్లాస్ కూడా తీసుకున్నావు కదా, చెప్పడం మర్చిపోయా గ్లాస్ కూడా. ఈ గ్లాస్ కూడా అన్నమాట ఇందులో వాటర్ వేస్తే లైటింగ్ వస్తుంది మీకు చూపిస్తాను. అండ్ ఫౌంటెన్ ఫౌంటెన్ ఆన్ చేయొచ్చు సార్.
చూసారు కదా. యాక్చువల్గా మా ఇద్దరికి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. నైట్ ఏం చేస్తాం అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకొని ఈ లైట్ ఆన్ చేసుకుని అండ్ అక్కడ ఒక ఉంది కదా చిన్నది ల్యాంప్ లాంటిది ఉంది కదా, సో అది ఆన్ చేసుకుని పడుకుంటే నిజంగా ఏదో వాటర్ ఫాల్స్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మాకు. అంటే మొత్తం సైలెంట్ గా ఉంటది కదా, సైలెంట్ గా ఉండి వాటర్ అలా పడుతూ ఉంటే వాటర్ సౌండ్ వస్తుంది. నిద్రపోయేటప్పుడు కూడా అంటే ఆ ఫీల్ వస్తుంటది, అంటే పక్కనే ఏదో వాటర్ ఫాల్ ఉంది అలాగే. ఇవి కూడా లైట్స్ కూడా కొంచెం బాగుంటాయి కదా, సో అందుకని ఇది యాక్చువల్గా ఇది హాల్లో పెట్టుకుందాం అని తీసుకున్నాం. కాకపోతే ఈ ఫీల్ బాగుంది కదా ఇలా పెట్టుకుంటే అని చెప్పేసి ఇంకా ఇక్కడే పర్మనెంట్గా అది వదిలేసాం అలాగా. అని చెప్పాను కదా రోజు నైట్ తీసుకున్నాం అని చెప్పి, అప్పుడు ఆ తాత ఇది కూడా ఇచ్చారన్నమాట. ఇది చూడండి, యాక్చువల్గా వాటర్ వేస్తే దాంట్లో లైటింగ్ వస్తుంది, లైటింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడే పెట్టుకుంటాం అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటాం. ఇందులో వాటర్ వేసుకుంటే కనీసం కొంచెం లైట్ కూడా వస్తుంది కదా నైట్ టైం, సో ఇలా తాగుతామన్నమాట. చెప్పాను కదా పిల్లల కన్నా దారుణం అని. ఇది యాక్చువల్గా వేరే తీసుకున్నాం, అది ఇక్కడ లీక్ అయిపోతుందని చెప్పి నేను తీసుకెళ్ళి వాటర్ పారిపోతే నేను ఉంచేస్తే మొత్తం బాల్ కూడా పడి పగిలిపోయింది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీప్లేస్ చేసుకుని అన్నమాట. అంటే కార్కి యాక్చువల్గా బేగం బజార్ వెళ్ళాం, ఆ ట్రాఫిక్లో అనుకోకుండా ఒక రోడ్లోకి వెళ్ళాను, చిన్న గీతలా పడింది అంతే. అక్కడ సో దీనికి అంత స్టోరీ ఉంది. ఆగుంది అనమాట లారీ, ఆగుంటే దానికి అంటే రాడ్, చిన్న రాడ్ టైప్ బయటకు వచ్చింది. సో మీకు కూడా జాగ్రత్త కోసం చెప్తున్నాను, సో అలా ఉంది కాబట్టి అలా వెళ్ళిపోకండి, కొంచెం ఏమైనా వైర్ అయినా బయటకు వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే బేగం బజార్లో కార్ వేసుకుని అసలు వెళ్ళకూడదు, ఆటో రిక్షాలు ఎన్నైనా వెళ్ళొచ్చు, బైక్ మీదనే వెళ్ళొచ్చు కానీ కార్ వేసుకుని వెళ్ళకూడదని మేము అనుకున్నాం. సో ఇది వాటర్ ఫాల్ ఇక్కడ అనుకోవచ్చు, అంటే అనుకోవచ్చు ఏంటి ఇది బెడ్రూమ్లో పెట్టుకున్నారు, సో దిస్ ఇస్ ద రీజన్. So okay, this is about our video, this is about our bedroom tour. మాకు ఇంకా కొంచెం ఇంకా స్పేస్ దొరికితే మేము ఇంకా మొత్తం సర్దేసి ఇంకా వాల్ అంతా అంటే బటర్ఫ్లైస్ లాగా ఇంకా చేసి అక్కడ పెట్టింది అలాంటివి మొత్తం పెట్టేస్తాను, నేనే కంట్రోల్ చేస్తాను. వద్దు 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 బెడ్రూమ్ కొంచెం తొక్కుతున్నాడు కాబట్టి ఇంకా నేను చూసారు కదా దిస్ ఇస్ అవర్ బెడ్రూమ్ టూర్. సో ఇందాక మీకు నోవా ఉమెన్ గురించి చెప్పాను కదా, మీరు ఆన్లైన్ లో కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు అప్ టు 33% ఆఫ్ వస్తుంది అండ్ మా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు అడిషనల్ గా 10% ఆఫ్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను, ప్లీజ్ గో అండ్ ఆర్డర్. అండ్ మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వస్తువులు బెడ్రూమ్ లో ఏమేమి పెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ ని ట్యాప్ చేయండి. సైన్.